జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నమస్తే మణిపూర్ లో ఎన్ఆర్సి అమలవుతుందా ప్రస్తుతం ఆ రాష్ట్రంలో మైన్మార్ సైనికులని ఒక్కొక్కరిగా తిప్పి పంపటం వెనుక ఆంతర్యం ఏంటి సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత కేంద్రం తర్వాతి గురి ఎన్ఆర్సీ పైనే ఉండనుందా అనే సందేహాలు ప్రస్తుతం ఉత్పన్నమవుతున్నాయి దీనికి కారణాలు అనేకం మణిపూర్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది బీరేన్ సింగ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఎన్ఆర్సీ అమలు చేసిన తీరులోనే శరణార్థులని తిప్పి పంపుతోంది కొద్ది రోజుల క్రితం నుంచే బీరేన్ సింగ్ ప్రభుత్వం ఈ చర్యలను ప్రారంభించింది మయన్మార్ లోని సైనిక ప్రభుత్వంపై ప్రజా సంఘాల తిరుగుబాటు నేపథ్యంలో ఆ దేశంలోని సరిహద్దు ప్రాంతాల నుంచి ఎంతో మంది అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని భారత్ లోని మణిపూర్లోకి ప్రవేశించారు వారంతా దాదాపుగా గత రెండు నెలలుగా మణిపూర్ లోని పునరావాస క్యాంపులలో తలదాచుకుంటున్నారు ఆపద కాలంలో పొట్ట చేత పట్టుకుని సరిహద్దు దాటి భారత్ లోకి అక్రమంగా ప్రవేశించిన వందలాది మంది మైన్మార్ వాసులపై భారత్ కరుణ చూపింది వారికి తగిన వైద్య సాయాన్ని అందించడంతో పాటు ఆహార సౌకర్యాన్ని కూడా కల్పించింది ఈ విధంగా మన దేశంలోకి ఎంటర్ అయిన మైన్మార్ వాసులలో పలువురిని శుక్రవారం భారత్ వెనక్కి పంపించింది మణిపూర్ రాజధాని ఇంఫాల్లోని విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లలో మయన్మార్ కి చెందిన మహిళలు పిల్లలను పెద్ద సంఖ్యలో ఆదేశానికి తరలించారు కేవలం మయన్మార్ నుంచి వచ్చిన సైనికులనే కాదు సాధారణ పౌరులని కూడా తిప్పి పంపే కార్యక్రమాన్ని చేపడుతోంది భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించిన ఏడుగురు మయన్మార్ జాతీయులని మణిపూర్ నుండి వారి స్వదేశానికి తిరిగి పంపించినట్లుగా ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ తెలియజేశారు వీరిలో యాభై ఐదు మంది మహిళలు ఐదుగురు పిల్లలతో సహా డెబ్బై ఏడు మంది అక్రమ వలసదారులు ఉన్నారు పొరుగు దేశం నుండి వలస వచ్చిన వారితో మణిపూర్ లో అంతర్యుద్ధం లాంటి దృశ్యం బయటపడుతోందని అందుకే రాబోయే కాలంలో అందరినీ తిప్పి పంపనున్నట్లుగా ముఖ్యమంత్రి తెలిపారు దీంతో పాటు ఇప్పటి సరిహద్దు దగ్గర నివసించే గిరిజన ప్రజలకు చెల్లుబాటు అయ్యేలా ఇండో మయన్మార్ ఫ్రీ మూవ్మెంట్ రెజీం అందుబాటులో ఉండేది దీన్ని కూడా భారత్ సస్పెండ్ చేసింది ఈ ఒప్పందం ప్రకారం సరిహద్దుల దగ్గర నివసించే గిరిజనులు తమ రోజువారీ పనులకి గాను ఇరు దేశాల్లో పదహారు కిలోమీటర్ లోపలి వరకు స్వేచ్ఛగా ప్రయాణించవచ్చు దీన్ని కూడా కేంద్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది దీనికి కారణమూ లేకపోలేదు ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాలకు బంగ్లాదేశ్ మైన్మార్క్ మధ్య సరిహద్దు కంచలేదు దీంతో పాటు ఇరు దేశాల వారు పదహారు కిలోమీటర్ల వరకు లోపలికి వెళ్లి రావచ్చు నేపాల్ భూటాన్ బోర్డర్ల సంగతి ఎలా ఉన్న మైన్మార్ సరిహద్దు రేఖ హిమాలయాల తూర్పు భాగంలో ఎగుడు దిగుడు పర్వత శ్రేణుల మధ్యగా సాగుతోంది ఈ ప్రాంతం అలవాటైన తెగల ప్రజలు తప్ప ఈ పెద్దగా ఈ ఫ్రీ బోర్డర్ ఉపయోగించుకునే అవకాశం తక్కువగా ఉంటుంది కానీ ఆయా తెగలై ఇప్పుడు మణిపూర్ వంటి రాష్ట్రంలో అగ్గిరాజిస్తాయి రిజర్వేషన్లు భూమిపై హక్కుల వంటి అంశాల్లో మైటీలు కుకీ తెగల మధ్య చెలరేగిన హింసాకాండ నాటికి చల్లారలేదు అయితే ఆయా తెగల ప్రజలు రాకపోకలు సాగిస్తూ సంబంధాలు కొనసాగించడం వరకు ఓకే ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉండదు కానీ మయన్మార్ లో నెలకొన్న అంతర్గత పరిస్థితులు సైనిక పాలన ప్రజాస్వామ్యం లేదు లేకపోవటం వంటి కారణాలతో ఒకవైపే ఈ ప్రయాణాలు సాగుతున్నాయి ఫలితంగా ఆయా తెగల ప్రజల సంఖ్య గణనీయంగా పెరిగిపోయి చివరకు అది తెగల మధ్య ఘర్షణకు దారితీస్తోంది మణిపూర్లోని తెగల్లో మైటీల సంఖ్య అధికం కానీ రాష్ట్ర భూభాగంలో కేవలం పది శాతం మాత్రమే ఉన్న మైదాన ప్రాంతాలకే వారు పరిమితం కుకీలు నాగా తెగలకు చెందిన ప్రజలు మైటీల కంటే తక్కువ సంఖ్యలో ఉంటారు కానీ షెడ్యూల్డ్ తెగల జాబితాలో ఉన్నందున వారికి పర్వత ప్రాంతాల్లో ఎక్కడైనా నివసించే హక్కు ఉంటుంది అంటే రాష్ట్ర భూభాగంలో తొంభై శాతం భూభాగంపై ప్రత్యేకంగా ఈ తెగలకే హక్కులు ఉండగా మిగతా పది శాతం ఉన్న మైదాన ప్రాంతాల్లోనూ వారిని ఏ చట్టం అడ్డుకోలేదు ఇది మైటీలకు కుకీలకు మధ్య ఘర్షణ మూల కారణం దీనికి తోడు మయన్మార్ నుంచి విచ్చలవిడిగా సాగుతున్న అక్రమ చొరబాట్లతో కుకీలు నాగా తెగల ప్రజల సంఖ్య నానాటికి జాతుల నిష్పత్తిని మార్చేసింది మొత్తంగా తెగల మధ్య ఘర్షణకు దారితీస్తున్న ఈ అక్రమ చొరబాట్లకు అడ్డుకట్ట వేయాలంటే బలమైన కంచె ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది ఇది మాత్రమే కాదు రోహింగ్యాలుగా పేరొందిన మయన్మార్ దేశంలోని ఒక జాతి ప్రజలు కూడా ఈ ఫ్రీ బోర్డర్ ద్వారా భారత్ లోకి ప్రవేశించి జమ్మూ హైదరాబాద్ సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు అంతర్గత భద్రతకు ముప్పుగా మారుతున్న ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్రం కంచె ఏర్పాటు చేయాలన్న నిర్ణయం తీసుకుంది ఎలాంటి కంచె లేని చోట గస్తీ కాయటం కంటే కంచె ఉన్న చోట గస్తీ ఖచ్చితంగా మెరుగ్గా ఉంటుంది పైగా ఇప్పుడున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగించుకోగలిగితే కంచెతో పాటు సీసీటీవీ కెమెరాలు ఇతర ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని అక్రమ చొరబాట్లను గుర్తించి అడ్డుకోవచ్చు మయన్మార్ సరిహద్దుల వెంట ఒక కిలోమీటర్ల మేర కంచె నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది మొత్తం సరిహద్దులో మణిపూర్లోని మోరే ప్రాంతంలో పది కిలోమీటర్ల మేర ఇప్పటికే కంచె నిర్మాణం పూర్తయింది దీనికి తోడు మరో రెండు చోట్ల పైలట్ ప్రాజెక్టు కింద హైబ్రిడ్ సర్వేలెన్స్ సిస్టమ్స్ ఏర్పాటు అవుతున్నాయి ఈ రెండు ప్రాజెక్టుల్లో ఒకటి అరుణాచల్ ప్రదేశ్ లో ఉండగా మరొకటి మణిపూర్ లో ఉంది మరో ఇరవై కిలోమీటర్ల మేర ఫెన్సింగ్ పనులకి ఆమోదం కూడా లభించింది కంచె ఏర్పాటు చేయడం ద్వారా ఆయా తెగల ప్రజల మధ్య రాకపోకలను పూర్తిగా నిషేధించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం కాదు కానీ ఆ రాకపోకలను క్రమబద్దీకరించాలని ఎవరికంటా పడకుండా రాకపోకలు సాగించడానికి ఆస్కారం ఇవ్వకూడదని కృతనిశ్చయంతో ఉంది కంచె నిర్మాణంతో పాటు ఎన్ఆర్సీని కూడా అమలు చేయాలన్నది కేంద్రం యొక్క ముఖ్య ఉద్దేశం కానీ ప్రస్తుతం ఎన్ఆర్సీ చట్టం అమల్లో లేదు సరిహద్దుల వద్ద ఉన్న అస్సాంలో మాత్రమే అమల్లో ఉంది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అక్రమ వలసదారుల కోసం ఇటీవలే ఈ ఎన్ఆర్సీ ప్రక్రియను ఈశాన్య రాష్ట్రం అస్సాంలో లో పూర్తి చేశారు కూడా ప్రత్యేక జాతులపై ప్రభావం పడరాదన్న ఉద్దేశంతో ఈ ప్రక్రియను అస్సాంలో చేపట్టారు అయితే అక్కడ ఎన్ఆర్సీ పూర్తయినప్పటి నుంచి జాతీయ స్థాయిలో అమలుకు డిమాండ్లు పెరుగుతున్నాయి హోం మంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ అగ్ర నేతలు పలువురు ఇందుకు బహిరంగంగానే మద్దతు ఇచ్చారు ఈ మేరకు జాతీయ స్థాయిలో ఓ చట్టం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం అవుతున్నట్లుగా అంచనా దేశ వ్యాప్తంగా ఎన్ఆర్సీ చట్టం అమల్లోకి వస్తారు ప్రభుత్వం ఈ దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్న వారిని గుర్తించటంతో పాటు అదుపులోకి తీసుకునేందుకు అవకాశం ఉంటుంది వారిని స్వదేశాలకు తిప్పి పంపేందుకు అధికారాలు లభిస్తాయి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇప్పటి వరకు అస్సాంలో ఎన్ఆర్సీ అమల్లో ఉన్న సరిగ్గా ఇటువంటి పంథానే మణిపూర్ ప్రభుత్వం అనుసరిస్తున్నట్లుగా కనిపిస్తోంది ఓవైపు కేంద్రం కంచె నిర్మాణంలో నిమగ్నమై ఉండగా మణిపూర్ ప్రభుత్వం అక్రమ వలసదారులని తిప్పి పంపే పనిలో పడింది అయితే కేంద్రంలో మరోసారి మోదీని అధికారంలోకి వస్తారని సర్వేలు కంఠాపతంగా చెప్తున్నాయి బీజేపీకి సొంతంగానే మూడు వందల ఇరవై ఐదు కంటే ఎక్కువ స్థానాలు వస్తాయని తెలుస్తోంది దీనికి తోడు ఎన్ఆర్సీ అమలు చేసి తీరుతామని కమలం పార్టీ తన మేనిఫెస్టోలో చెబుతూ వస్తోంది దీంతో పాటు బీజేపీ ఏదైనా సంస్కరణ తీసుకొచ్చేటప్పుడు దాన్ని కొన్ని రాష్ట్రాల్లో అమలు చేసి చూపుతోంది ఈ క్రమంలో ఇప్పటికే మణిపూర్ నుంచి దీని అమలుకు శ్రీకారం చుట్టారా అనే అనుమానాలు వస్తున్నాయి ఇదే గనక జరిగితే ఇకపై భారత్ కి శరణార్థుల సమస్య తగ్గిపోనుంది